ఏ విధంగా వైఫల్యం చెందాడు, అన్ని పార్టీలు ప్రజలందరూ కలిసి అతన్ని అసహించుకుంటుంటే ఎలా దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయాలని తనకున్న ఛానల్స్ ద్వారా ఏ విధంగా A1 A2 అంటూ జగన్ గారిని కానీ విజయసాయిరెడ్డి గారిని కానీ టార్గెట్ చేసి ఇష్యూని డైవర్ట్ చేయాలనుకుంటున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజుకి కూడా ఎప్పుడు పార్లమెంటు నిరవధిక వాయిదా వేస్తే అప్పుడు రాజీనామా చేయడానికి రాజీనామా లేఖలు జోబులో పెట్టుకొని తిరుగుతున్న ఎంపీలు దమ్మున్న నాయకులు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్న మా ఎంపీల మీద ఈరోజు వాళ్ళ ఎంపీలతో రాజీనామా చేయించలేని చంద్రబాబు నాయుడు ఏ విధంగా బురద జల్లుతున్నాడో కూడా మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. ఈరోజు దొంగ కేసులు పెట్టించి ఎర్రంనాయుడుతో, శంకర్రావుతో ఆ రోజు మరి చిదంబరం కాళ్ళు పట్టుకొని మరి ఇంత దూరం కేసుల్లో ఏ విధంగా అక్రమంగా జగన్ గారిని కానీ సాయిరెడ్డి గారిని బాధ పెడుతూ హింసిస్తూ వారిని డీఫేమ్ చేస్తూ వచ్చి ఇప్పుడు దాన్నే మళ్ళీ కూడా ఒక అస్త్రంగా వాడుకోవాలని చూడటం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మరి అవినీతి నేరస్తుల సామ్రాజ్యానికి అధిపతి ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే వందల కోట్లు బ్యాంకుకి ఎగ్గొట్టిన సృజనా చౌదరిని ఏ బేసిస్తో నువ్వు కేంద్ర మంత్రిని చేసావు అని అందరూ అడుగుతున్నారు. అలాగే ఈరోజు మీరు చూస్తే వందల కోట్లు బ్యాంకుకి ఎగగొట్టి వైజాగ్లో ఏ విధంగా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి అమ్ముకున్న గంటా శ్రీనివాస్ గారిని, మరి రోజుకొక పార్టీలో ఉన్న అతన్ని ఏ విధంగా నువ్వు మరి అసెంబ్లీ క్యాబినెట్ మంత్రిగా చేసావో కూడా ప్రజలు అడుగుతున్న పరిస్థితి. ఈరోజు 15 కేసులున్న చింతమనేనిని మరి చీఫ్ విప్గా అసెంబ్లీకి నువ్వు చేసావు అంటే నువ్వు ఏ విధంగా నేరస్తుల్ని సపోర్ట్ చేస్తున్నావు అనేది ప్రజలు అడుగుతున్న విషయం. అంతేకాకుండా కాల్మనీ సెక్స్ రాకెట్కి సంబంధించిన వాళ్ళు నీ పార్టీలో ఉన్నారు. ఇలా చూస్తే మొత్తం నేరస్తుల సామ్రాజ్యానికి నువ్వు అధిపతిగా ఉంటూ ఈరోజు విజయసాయిరెడ్డి గారి మీద నిందలు వేయటం అనేది కేవలం నువ్వు ప్రత్యేక హోదాని డైవర్ట్ చేయడానికి అనేది అందరికీ కూడా అర్థమవుతున్న విషయం. ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, నేను వంగొని నమస్కారం పెట్టినట్టు మీరు ఫోటో కానీ వీడియో కానీ చూపించండి అని చెప్తే ఇంతవరకు ఆ సవాల్ని మీరు స్వీకరించలేకపోయారు. అలాగే రాజ్యసభలో ఉన్న సీసీ ఫుటేజ్ని తీసుకురండి, ఎవరు చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ గారి కేసుల నుంచి తప్పించుకోవడానికి, జైల్లో నుంచి బయటపడటానికి మరి ఈరోజు జైట్లీ గారితో మాట్లాడింది కానీ మోడీ గారికి వంగి వంగి నమస్కారాలు పెట్టింది ఆ సీసీ ఫుటేజ్లో క్లియర్గా తెలుస్తుందని. మరి సాక్ష్యాధారాలను తీసుకొచ్చి చూపించాల్సింది పోయి కేవలం మీకు మీడియా చూపిస్తుందని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈరోజు ఒలింపిక్స్లో కనుక ఒంగొని నమస్కారాలు పెట్టే గేమ్ పెడితే దాంట్లో చంద్రబాబు నాయుడుకి గోల్డ్ మెడల్ వస్తుంది. ఆ రోజు మీరు చూస్తే ఎన్టీ రామారావుకి ఒంగొని కాళ్ళకి నమస్కారం పెట్టి ఆ తర్వాత ఆయన ఎలా వెన్నుపోటు పొడిచాడో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అలాగే సోనియా గాంధీకి ఒంగొని కాళ్ళు నమస్కారం చేసి ఈ రాష్ట్రానికి ఎలా వెన్నుపోటు పొడిచాడో అందరూ చూశారు. అలాగే చిదంబరం కాళ్ళకి ఒంగొని నమస్కారాలు పెట్టి ఏ విధంగా అక్రమ కేసులు జగన్ గారి మీద పెట్టి ఆయన్ని జైల్లో పెట్టించారో కూడా మనం చూసాం. అలాగే పవన్ కళ్యాణ్కి, మోడీ గారికి ఎలక్షన్ల ముందు ఒంగొని నమస్కారం పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈ 4 ఒంగొని నమస్కారాలు పెట్టడానికే సరిపోయిన నీకు ఈరోజు ప్రజలు వంకోబెట్టి కొడతారన్న భయం వచ్చి ఈరోజు నువ్వు డైవర్ట్ చేయడానికి ప్రత్యేక హోదా ఇష్యూని ఈరోజు జగన్ గారిని, విజయసాయిరెడ్డి గారిని తిడుతున్నారే కానీ మీరెందుకు ఈరోజు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తాం, ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం ఢిల్లీలోని ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారంటే నువ్వు చేసిన తప్పుడు పనులు, ఓటు నోటు కేసు కానీ నీ కొడుకు చేసినది, శేఖర్ రెడ్డి గారితో కలిసి ఏ విధంగా నోట్ల మార్పిడి కుంభకోణంలో అన్ని విషయాలు కూడా కేంద్రం బట్టబయలు చేస్తుందన్న భయంతోనే ఈరోజు ఒక పక్కన ప్రత్యేక హోదా అంటూ యూటర్న్ తీసుకుంటూనే అక్కడ డిస్కషన్ రానీయకుండా ఇక్కడ ఛానల్స్లో అక్కడ ఎవరైతే ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పోరాడుతున్న దృశ్యాలు తెలియకుండా అనవసరమైన డిస్కషన్లు పెట్టి మీ నాయకులతో ఈరోజు విజయసాయిరెడ్డి గారిని తిట్టించినంత మాత్రాన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. విజయసాయిరెడ్డి మీద మీరు వేస్తున్న నిందలు నిజం కావు. ముందు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి లేకపోతే నిన్ను, నీ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెడీగా ఉన్నారు. ఆ విషయం తెలుసుకొని ముందు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం నేర్చుకోగాని బురద చల్లటం ఇప్పటికైనా ఆపుకోమని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.